ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మేషుల్లో స్వాగతం రక్షాబంధనం గురించి రెండు వీడియో ఇది రక్షాబంధనం ఎలా తయారు చేసుకోవాలి చెప్తాను నేను మీరు ఆడవాళ్ళ కోసం వేరే విధంగా ఉంటుంది మగవాళ్ళ కోసం వేరే విధంగా ఉండే రక్షాబంధనాలు సింపుల్గా అందరికీ సూట్ అయ్యేది చెప్తాను ఒకటి నల్ల మొలతాడు తీసుకోండి ఈ మాత్రం మొలతాడు తీసుకోండి దాదాపు టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ మొలతాడు తీసుకోండి ఒక అడుగు పొడుగుండేది దానికి ఒక ఎనిమిది మూడులు వేయండి ఒక్కో మూడు దగ్గర ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల దుష్టగ్రహాను హుం పటు స్పహ సూర్యుని దుర్గా మంత్రం మీకు ఉపదేశం అక్కర్లేదు ఒక్కో మూడు దగ్గర ఎనిమిది సార్లు ముడి పట్టుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల దుష్టగ్రహాను హుం పటు స్పాహ అలా ఎనిమిది చోట్ల అభ్యంతరించండి అంటే అది చైతన్యవంతమైంది దాన్ని పళ్ళల్లో పెట్టి పసుపు మీ చేత నిండుగా పూజ చేయండి చేసి ఎడమకాలు కట్టుకోవాలి ఎడమకాలుకి ఆడవారి పట్టీలు కట్టుకుంటారు కదా ఆ పట్టీలు కట్టుకున్న చోట ఎడంకాలు కట్టుకోవాలి ఇది కట్టుకుంటే ఎటువంటి దుష్టగ్రహపీడలు ఉండవు మగవారికి కానీ ఆడవారికి కానీ ఎడంకాలు కట్టుకోవాలి ఇది ఒక విధానం రక్షాబంధనం ఎర్ర మొలదాడు తీసుకోండి ఇలాగే ఎనిమిది ముళ్ళు వేయండి వేసి ఓం జై జయ నరసింహాయనమ నరసింహ రక్షది అంటే క్లుప్తంగా మీరు చేసేది విధానం అయితే ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మీరు క్లుప్తంగా మీరు చేసే విధానం చెప్తున్నాను నేను ఒక్క ముండి పట్టుకోండి ఓం జై జయ నరసింహాయనమ ఓం జై జయ నరసింహాయనమ ఎనిమిది సార్లు అభ్యంతరించండి ఎనిమిది ముళ్ళకి అభ్యంతరించి రక్షణ కుడికాలు కట్టుకోవాలి ఎర్రమొలతాడు కుడికాయలు కట్టుకోవాలి దుర్గా ఇవన్నీ కూడా ఎడంకాలు కట్టుకోవాలి కట్టుకోవడం మూలంగా ఈ నెగిటివ్ ఫోర్స్ ఏవి కూడా మీకు రాకుండా ఉంటాయి ఇది ఒక విధంగా రక్షాబంధనం విభూతి తీసుకోండి ఓ విభూతి ఉండ తీసుకొని దాన్ని శరభ మంత్రంతో కానీ ఓం హరింభం వటుగా ఆయన మహా వటుక భైర మంత్రంతో కానీ వటుకు నూడసార్లు జపం చేయండి వీలైతే వెయ్యి సార్లు జపం చేయండి దాన్ని రోజు ఆ విభూతిని గెళ్లకుండా ఇలా రాసి బొట్టు పెట్టుకోండి విభూతి అది కూడా రక్షాబంధనమే శ్రావణ మంగళ ఆడవాళ్ళందరూ కూడా కాటికి పడతారు కదా వరిపిండితో జ్యోతులు చేసి భసార వరిపిండి కలిపి అవనతి ఒత్తివేసి శ్రావణ మంగళవారం కథ చదువుకుంటూ పైన కాటికి కట్టి ఆ కాటికిని బొట్టు పెట్టుకుంటారు ఈ విధంగా బడుగు భైరవ మంత్రంతో కానీ సూర్యదుర్గా మంత్రంతో కానీ కాటుకు పట్టుకుని ఆ కాటుకుని రోజు బొట్టుగా ధరించవచ్చు ఇదొక విధంగా రక్షాబంధనం పెళ్ళి కావట్లేదు పెళ్లి కావాలి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒక గిల్లో పసుపు వేసుకోండి స్వయంవర పార్వతి మంత్రం ఓం హ్రీం యోగిని యోగిని యోగీశ్వరి యోగీశ్వరి యోగాభయంకరి సకల స్థావర జంగమస్య ముఖం హృదయం మమ వసుమాకర్ష భసుమాకర్షే స్పాహ మంత్రం జపం చేయాలి వెండి గిన్నెలో పసుపు పెట్టుకోవాలి ఆ గిన్నె అడించు పెట్టుకోవాలి పైన కుడి చేయలా కప్పాలి కప్పి ఓం హ్రీం యోగిని యోగిని యోగీశ్వరి యోగీశ్వరి యోగాభింగిరి సకల స్థావర జంగమస్య ముఖం హృదయం మమ వసమాకర్ష వసుమాకర్షే స్పాహ అలా జపం చేసి ఆ పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి మరుసటి రోజు పూజ చేసినందుకు పసుపు తీసి పక్కన పెట్టుకుని మరొకటో స్నానం చేయాలి చేస్తే పెళ్ళి అవుతుంది ఇది కూడా రక్షాబంధన విధానమే మీకు ఏదైనా పనులు పెండింగ్ ఉన్నాయి ఓం తురుతురు భేతాళాయ స్పాహ బేతాళ రుద్రుడు ఇది మంత్రప్రయోగం రక్షాబంధనం అన్నీ ఒకలాగా ఉంటాయి అవసరాన్ని బట్టి అప్లికేషన్ మారిపోతుంది ఒక అగ్రత తీసుకోండి వెలిగించి వీధి గుమ్మంలో పెట్టండి ఆ అగ్రత వెలిగినంత మీరు బేతాళు జపం చేయండి ఓం తురుతురు బేతాళాయ స్పాహ మీ పని పూర్తవుతుంది శ్రావణ బోధనలో ప్రారంభం చేయండి పటికి తీసుకోండి ఓ దారం కట్టండి ఓం హ్రీం దుమ్ జ్వల సూల్ని దుష్టగ్రహాను హుం ఫడు స్పాహ అభ్యంతరించడం పదకొండు సార్లు గుమ్మల్లో వేలాడి తీయండి బూర్దు గుమ్ముడికాయ పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద చేయబెట్టి ఓం హ్రీం దుమ్ జ్వలజ్వల సూల్ని దుష్టగ్రహాను హుం పటుస్పాహ అభ్యంతరించి గుమ్మల్లో కట్టుకోండి ఇది కూడా గుమ్మానికి రక్ష గృహరక్ష ఇది కూడా మన ఇంట్లో అస్తమాన కలహాలు వస్తున్నాయి రాగి మేకులు తీసుకోండి ఓం క్షం క్షేత్రపాలకాయ నమ ఓం క్షం క్షేత్రపాలక ఆయన మహా అని చెప్పి అభిమంత్రించి గుమ్మాని పైన రెండు పక్కలని మేకులు కొట్టండి ఇంటికి బయటికి వెళ్ళే దారులు ఎన్ని ఉంటాయి అంటే ఇంటి లోపల గుమ్మాలన్నీ కాకుండా మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ అలా కిచెన్ పక్క నుంచి ఇంకో ఇంకో డోర్ ఉందనుకోండి లేకపోతే హాల్ నుంచి ఇంకో డోర్ ఉందనుకోండి ఆ డోర్కి ఒక్కొద రెండు మేకులు కొట్టండి భైరవ రక్ష క్షేత్రపాలక రక్ష ఇలాగ ఒకట రెండా అనేక రకాల రక్షాబంధనాలు అడవి పంది ముళ్ళు దొరుకుతాయి పూజ సమాజ షాపుల్లో అడవి పంది ముళ్ళు మూడు తీసుకోండి అడవి పంది ముళ్ళు ఓం హ్రీంబం వటకాయ నమహ అని అభ్యంతరించండి లేదా ఓం ఐంగులం నమః అని అభ్యంతరించండి మీ సింహద్వారం పైన కట్టండి ఎటువంటి ఫోర్స్ ఇంట్లో రావు నరకోశ రాదు ఇలాగా అనేక రకాల ప్రయోగాలు ఇంటి చుట్టూ పాములు తిరుగుతున్నాయి లేకపోతే ఇంట్లో జర్రెలు ఎక్కువ వస్తున్నాయి గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి పాతలెక్కి వాటికి జరీలు అవి వస్తూ ఉంటాయి అలాగే ఊరి చివరిలో పాములు వస్తూ ఉంటాయి ఇసుక్ కానీ చోళ్ళు కానీ తీసుకుని ఓం క్షింక్షపస్పాహ గరుడు మంత్ర మంత్రం ఓం క్షిం క్షపస్పాహ పక్షి తిరిగిస్తే క్షప అవుతుంది గరుడు మంత్రంలో అలా ఉండదు ఓం క్షిమ్ క్షపస్పాహ మంత్రించి దాన్ని ఇంటి చుట్టూ చల్లండి ఇదొకటి పిల్లలకి అనారోగ్యాలు ఇబ్బందులు ఉన్నాయి ఓం హ్రీం మాంసాదేవి స్పాహ లేదా ఓం హ్రీం మాంసాదేవి అమహ అని మంత్రించి కొంచెం కుంకుమ మంత్రించి విభూతి కానీ పిల్లలు బొట్టు పెట్టండి ఆరోగ్య పిల్లలకి ఆరోగ్యం కలుగుతుంది స్కిన్ ఎలర్జీస్ ఉన్నాయి అనారోగ్యం కలుగుతుంది సోరియాసిస్ కానీ ర్యాషెస్ కానీ వస్తున్నాయి ఇలాంటివి ఉన్నప్పుడు మీకు ఓం క్షిం క్షిపస్వాహ లేదా ఓం ఫ్రోమ్ న్రీమ్ ఠహ నీరఖండ మంత్రం అంటారు ఆ మంత్రంతో విభూతి మంత్రించి ఆ పూండుబడి చోట రాయండి కొంచెం విధి రక్షే ఇలాగా మన నిత్య జీవితంలో అనేక రకాల విధానాల్లో అనేక రకాలు ప్రతి దాంతో కూడా ప్రకృతిలోని ప్రతి వస్తువుతో కూడా దాన్ని ఎనర్జీ మనం తీసుకుని మనకు రక్షణ వ్యవస్థను కల్పించుకోవచ్చు ఇంటికి కాష్ట దిగ్బంధనం ఉంటుంది రకరకాల విధానాలు ఉంటాయి యంత్రస్థాపనలు కానీ మనకి దిగ్బంధన ప్రక్రియలు ఇవన్నీ కూడా ఈ శ్రావణ పౌర్ణిమ చేసుకుంటే చాలా మంచిది శ్రావణ పౌర్ణమే కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు సపోజ్ రక్షాబంధనం ధరించారు మీరు ఒప్పులుడో మైలో వచ్చింది ఆ రక్షాబంధనం విసర్జించి మళ్ళీ ధరించాలి అందువల్ల కాళీ కవచం ప్రత్యంగరా కవచం అనేక కవచ మంత్రాలతో రక్షాబంధనాలు నరసింహస్వ మంత్రాల రక్షాబంధనాలు నవగ్రహ దోషాలు పోగొట్టే రక్షాబంధనాలు కొన్ని యంత్రాలు సుబ్రహ్మణ్య యంత్రం యంత్రం ఇవన్నీ తాబిజల్లి వేసి కట్టుకోవడం మీడి చెట్టు వల్ల అలాగే జమ్మి పొల్ల తెల్ల జిల్లేడు పొల్ల వేప చెట్టు వేరు జిల్లేడు చెట్టు వేరు ఇవన్నీ తావిజిల్ పెట్టి కట్టుకోవడం అనేక విధాలుగా రక్షాబంధనాలు ఉంటాయి మీ అవసరాన్ని అనుసరించి మీకు ఏది కావాలో మీరు అడిగి తెలుసుకుని ఆ రక్షని మీరు ధరిస్తే మీకు మంచి జరుగుతుంది అయితే మీకేం కావాలో రక్షాబంధం చేసి గురువుగారికి తెలియదు మీరు చెప్పాలి గురువుగారు నాకు రకమైన ఇబ్బంది ఉంది ఏం చేస్తే నాకు ఏ రక్ష ధరిస్తే నాకు ఇది మంచి జరుగుతుంది అని అడిగి ఆ రక్షాబంధనం విధిగా రక్షాబంధనం ధరించండి మీకు సగల శుభాలు కలుగుతాయి శుభం భూయాత్